వాస్తవంగా కూటమి అధికారంలోకి వచ్చి 2 నెలలు అవుతుంది, అక్రమార్కుల పైన చర్యలు ఎందుకు తీసుకోలేదు, వాళ్ళు ఇంకా అదుపులోకి ఎందుకు తీసుకోలేకపోతున్నారు అనేది యాక్చువల్గా ఈరోజు డిబేట్. అయితే ఇక్కడ కక్షపూరిత ధోరణితోనో వేరే వేరే ఏదో చేయమనే కాదు, వాస్తవంగా ఏంటి అంటే అధికారులకు సంబంధించిన అంశాలపైన నేను మాట్లాడుతాను. రాజకీయ నాయకుల సంగతి ప్రక్కన పెట్టేద్దాం, ముందు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ నిబంధనలు ఉల్లంఘించి అత్యుత్సాహంతో గత ప్రభుత్వానికి ఏమైనా సరే మరి ఇంప్రెషన్ కొట్టేద్దామనో ఏదైనా చేశారా, లేదు అసలు అదుపులోకి ఎవరైనా తీసుకోవట్లేదు కాబట్టి అక్రమాలు ఏమి జరగలేదా, రెస్పాండ్ అవ్వండి సార్. ప్రసాద్ గారు నమస్కారం, డిబేట్ లో పాల్గొన్న తోటి మిత్రులకు కూడా అందరు కూడా నమస్కారాలు. ఇందులో ఏముంది ప్రసాద్ గారు, మీరు అక్రమార్కులను అదుపులోకి ఎందుకు తీసుకోలేకపోతున్నారు అని అడిగారు. రైట్, ఇదేమైనా భూతపదమా అనకూడన మాట తప్ప, అక్రమార్కులను ఎందుకు తీసుకోలేకపోతున్నారు తప్ప సక్రమార్కులను అని అనలేదుగా. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పరిపాలన 5 ఏళ్లలో అక్రమాలు జరిగాయా లేదా, జరిగితే చర్యలు తీసుకోమంటున్నాం. వాళ్ళు పోలీస్ ఆఫీసర్లైనా కలెక్టర్లైనా లేదా రాజకీయ నాయకులైనా, మీకు మాట చెప్తా, నిన్న రాజధాని అమరావతిలో కంప చెట్లు తొలగించడానికి అయ్యే ఖర్చు 30 కోట్ల 8 లక్షల రూపాయలు కాంట్రాక్ట్ ఇచ్చారు. మరి 30 కోట్ల 8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టేలా కంప చెట్లు పెంచారంటే దానికి ఎవరిని బాధ్యతలు చేద్దాం, జగన్మోహన్ రెడ్డి గారిని చెయ్యాలా, అక్కడున్న సిఆర్డిఏ అధికారులు చెయ్యాలా, వాళ్ళు ఏం చేస్తున్నారు? రెండోది, సచివాలయం నీళ్ళలో 5 ఏళ్లుగా నానితే నిన్న హైదరాబాద్ నుంచి ఐఐటి అధికారులు వచ్చి 5 ఏళ్ల పాటు నీళ్ళలో ఎందుకు ఉంది ఇది, 2 మోటార్లు పెట్టి నీళ్లు దోడుకోవచ్చు కదా అని అమాయకంగా అడిగారు. నీళ్ళలో నానేశారు 5 ఏళ్లుగా నీళ్ళలో. సార్ 5 ఏళ్ల పాటు మాస్టర్ ప్లాన్ లో భాగంగా ఐకానిక్ సచివాలయం పునాదులు నేలల్లోనే నానిపోయినాయి. ఆ నేలల్లో నానుతున్న వాటిని నిన్న హైదరాబాద్ నుంచి ఐఐటి అధికారులు వెళ్ళి చూసి ఆశ్చర్యపోయి నేలల్లో ఎందుకు ఉంచారు, నీళ్లు ఇలా ఎందుకు ఉన్నాయి, వీటిని తోడుకోవచ్చు కదా, 2 మోటార్లు పెట్టని అమాయకంగా అడిగారు. అది ఒక దార్శనికానికి నిదర్శనంగా అమరావతి మీద జరిగింది. మీకు అమరావతిలో భూములు దొబ్బుకెళ్ళారు, రోడ్లు దొబ్బుకెళ్ళారు, గ్రావెల్ ఎత్తుకెళ్ళారు, ఎలక్ట్రిక్ సామాన్లు దొంగిలించారు, చర్యలు తీసుకుంటే తప్పే ఉంది సార్ ఇందులో? ఇంకా నేను డాక్టర్ సుధాకర్ ని వేధించిన పోలీసుల మీద చర్యలు తీసుకోమని తీసుకోవాలి. మరి ఒక అబ్దుల్ సలాం కుటుంబ సమేతంగా 4 బిడ్డలతో ఆత్మహత్య చేసుకున్నంటే ఎవరో ఒక పోలీసు అధికారి అతన్ని ఇబ్బంది పెట్టుంటాడు కదా, అనగొండ మాటలు అని ఉంటాడు కదా, మరి అటువంటి వాటి మీద చర్యలు తీసుకోరా? సాక్షాత్ పోలీస్ స్టేషన్లో దళితులకు శిరోముండనాలు చేస్తే, ఆ శిరోముండనం అయిన బాధితులు రాష్ట్రపతికి లేఖ రాస్తే, రాష్ట్రపతి స్పందిస్తే, రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే మరి చర్యలు తీసుకోవడంలో తప్పే ఉంది సార్? ఈ రోజున గాంధీ గారు ఒక మాట అంటారు, దుష్టుడికి దూరంగా ఉండండి అని. అది పాత మాట, దుష్టుడికి ఎంత దూరం జరుగుతావు, ఎక్కడ పోతావు? దుష్టుని లేకుండా చెయ్యాలి, పక్కన కూర్చోబెట్టుకుని ఎంత దూరంగా దుష్టుని లోపలేయాలి, జైలు జాలకపోతే జైలు కట్టాలి. అయినా కూటమి ప్రభుత్వం గత ఎన్నికల ప్రచారంలో చెప్పారు ప్రతి దాని మీద చర్యలు తీసుకుంటాం, ఎర్ర పుస్తకం ఉందని చెప్పారు, చర్యలు తీసుకుంటామని చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు అయితే తోలు తీస్తారని కూడా చెప్పాడు. తోలే తీయమంటున్నాం, ప్రజలైతే అడుగుతున్నారు. ప్రజలు అడిగేటువంటి సార్, 360 మంది దళితులు చనిపోయారు సార్, హత్యలు జరిగినాయి, అత్యాచారాలు జరిగినాయి, మానభంగాలు జరిగినాయి, శిరోమండలాలు జరిగినాయి, దోపిడీలు జరిగినాయి, రాజధాని అమరావతి నాశనం అయ్యింది, 70,000 కోట్ల రూపాయలుగా పోలవరం డయాఫ్రామ్ నాశనం అయ్యింది. చర్యలు తీసుకోవాలి కదా, చర్యలు తీసుకోకపోతే ఏమంటారు, ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మనాకత అయిందా అని అంటారు. ఎందుకు తీసుకోరు, ఎందుకు ఎందుకు ఉదారవాదం అడుగుతారండి ప్రజలు. అంటే అభివృద్ధి ఓకే, సూపర్ 6 ఓకే, అమరావతి కార్యక్రమాలు ఓకే, పోలవరం నిర్మాణం ఓకే, మరి దాష్టీకాలమే చర్య. అసలు మొన్న కూటమి కింద తీర్పు రావడానికి కారణమే ఆంధ్రప్రదేశ్ లో ఊపిరాడని పరిపాలన అంటే కేసులు, పార్టీల మీద దాడులు, సెంటు ఆక్రమణ కోసం గోడలు దూకిన అరెస్టులు. ఇవాళ కోర్టు అడిగింది ఏమంటే, దండెత్తి ఒక పార్టీ కార్యాలయమే దండెత్తారు, మీ కార్యకర్తలు మీరు ఏం చెప్తున్నారని ముందస్తు బెయిల్ కోసం వెళ్ళి వైసీపీ నాయకులను కోర్టే ప్రశ్నించింది.
ఈ రోజున కూడా మీరు కూడా ఏమడుగుతున్నారు, అక్రమార్కుల మీద చర్యలు 60 రోజులు అయింది, తీసుకోవాలి కదా చట్ట ప్రకారమే. నేనేం కంటికి పన్ను పంటికి పన్ను అని నేనేం చెప్పటంలా. నాది ఒక చిన్న డౌట్ అండి, ఒక నిమిషం. యాక్చువల్గా ఒక దళితుల పైన వాళ్ళపైన మరో ఎస్సీ కేసు నమోదు చేసిన ఘనత కూడా గత ప్రభుత్వంలో జరిగిందని మీరే చాలాసార్లు చెప్పారు, అవునా కదా? బేడీలేసి బస్సుల్లో తిప్పారు, ఎస్సీల మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టారు, జైల్లో పెట్టారు, 30 రోజులు జైల్లో పెట్టారు. అది రాంగ్ అయినా కరెక్టా, నిబంధనలకు విరుద్ధం కాదా? హైకోర్టు కూడా చెప్పింది ఇది తప్పుడు కేసు అని. మరి ఆ కేసు కట్టి ఎస్ఐ ఏమైపోయాడు? అది నేను అడుగుతుంది. ఇప్పుడు ఆ అధికారికి ఆ మాత్రం తెలీదా అది రిజిస్టర్ చేయకూడదని? అయినా సరే చేశారంటే నిబంధనలు తొంగలో దొక్కారు. అటువంటి అధికారుల పైన చర్యలు తీసుకోవాలి అనేదే నా యొక్క డిబేట్ సారాంశం. చెప్పండి, మీ డిబేటే కాదు ప్రసాద్ గారు, మా డిమాండ్ కూడా అదే. ఒక ఎస్సీ మీద ఎస్ఎల్ చేత కంప్లైంట్ పెట్టి అరెస్ట్ చేసి కేసు కట్టి 30 రోజులు వాళ్ళ మనోవేదన గురి చేశారు, మరి దాని ప్రాయశ్చిత్తం ఉంటేనే కదా ఇంకొకటి ఆ పని చేయకోకుండా ఉండటానికి. ఇప్పుడు తప్పు చేస్తున్న వ్యక్తిని కాదండి, తప్పు నిన్న వినుకొండలో ఇద్దరు వ్యక్తుల మధ్య హత్య జరిగింది. జిలాని అనే వ్యక్తి ఇంకొక వ్యక్తిని బహిరంగంగానే నరికాడు, రషీద్ని. మరి వదిలేద్దాం, అరెస్ట్ చేశారా? అరెస్ట్ చేస్తేనే కదా ఈ రోజున హోంశాఖ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటువంటి వాటి మీద మీరు చర్యలు తీసుకోకపోతే రానున్న కాలం ఏమవుతుంది? కాబట్టి ఇవి చట్ట ప్రకారంగా తీసుకునే చర్యలే. ఇంకా నేను పెద్ద పెద్ద భూ కుంభకోణాలు, భూదగాదాలు, 1000 కోట్లు, 1000 ఎకరాల ఆక్రమణలో, ఋషికొండల్లో ఆక్రమణలు, ఇంకా పెద్ద పెద్ద జోలికి కూడా పోవడంలా కనీసం ఈ స్థాయిలో కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. మరి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి కూటమి ప్రభుత్వమే ఎన్నికలు తీసుకుంటానంది కాబట్టి మరి తీసుకుంటారో లేదంటే వాళ్ళు మరి ఏమన్నా ఎలా చేస్తారో చూడాలి. జనరల్గా వాళ్ళు చెప్పే మాట ఏంటంటే అధికార ప్రతినిధులు నా డిబేట్లో కూడా వస్తుంటారు కాబట్టి దాని మీద మొత్తం పరిశీలన జరుగుతుంది. వాళ్ళ కొట్టే గారు తప్పనిసరిగా ప్రతి వ్యక్తి కూడా శిక్షార్హుడే, చట్టం తలపని తాను చేసుకోబోతుంది, చర్యలు తీసుకోక తప్పదు, తీసుకుంటామని చెప్పేసి అని కూడా అంటున్నారు. ఇప్పుడు ఒక కార్యక్రమం కూడా కొద్దిగా నడుస్తున్నట్టుంది. ఇప్పుడు వల్లభనేని వంశీ అడ్రస్ లేడు కదా, ఎక్కడికి వెళ్ళిపోయినట్టున్నాడు కదా, అదే అదే నడుస్తా ఉన్నట్టుంది ఆ కార్యక్రమం. ఇదైతే తప్పేం లేదండి, మళ్ళీ దీన్ని రాజకీయంగా మార్చడం కంటే తప్పు చేసిన వ్యక్తుల మీద చర్యలు తీసుకోకపోతే అండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఏ అన్యపుణ్యం తెలియకుండా అరెస్ట్ చేశారు కదా, 53 రోజులు జైల్లో పెట్టారు కదా, ఏముంది అందులో? 3500 కోట్ల రూపాయలు అవినీతి అన్నారు, తర్వాత 350 కోట్లు అన్నారు, తర్వాత 20 కోట్లు తీర్చారు. ఆఖరికి పొన్నవూరు సుధాకర్ గారు కూడా చిదులు దొక్కారు, ఊరూరా తిరిగి నారద మునీశ్వరులా ప్రచారం చేశారు. మరి తీసుకోవాలి, చట్ట ప్రకారంగా తీసుకోవాలి. అది ప్రభుత్వ ధర్మం, తీసుకుంటుందా లేదనేది కూటమి ప్రభుత్వమే ఆలోచించుకోవాలి ప్రసాద్ గారు. రైట్ 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 సుజాత గారు, యాక్చువల్గా ఇప్పుడు ఆయన వైసీపీ అధికార ప్రతినిధి గజేంద్ర గారు ఏమన్నారు చూడండి, మీ దగ్గర ఆరోపణలు కాదు ఆధారాలు ఉంటే చేసి పెట్టండి, చూసి పెట్టండి, అంతేగాని ఎలా పడితే అలా మీరు ఆరోపణలు చేయొద్దు, మేము అసలు ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదు అని ఆయన అంటున్నారు. అలా అన్న దాంట్లో కూడా తప్పేం లేదు, ఎందుకంటే నాదండ్ల మనోహర్ గారు ఆ విధంగా ఆయన అనేక రకాలుగా ఇట్లా తనిఖీలు చేశాను, దీన్ని అక్రమాలు జరిగినాయి అని చెప్పేసి అన్నారు. ఇది దాని తర్వాత ఏమైందో దాని సంగతి ఎవరికి తెలియదు. సో ఆటోమేటిక్గా వాళ్ళకి అదే అభిప్రాయం వస్తుంది, ఓ వీళ్ళు ఆ టైంలో అడావుడు చేశారు కానీ అక్కడ ఏమీ లేదనుకుంటా అనే భావన. ఎందుకంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆధారాలు ఉండి చేశారా, ఏం చేశారు, అప్పుడు కోర్టు ఏం పెట్టింది అయ్యని నేను ఆయన అడుగుతాను. సో మీరు రెస్పాండ్ అవ్వండి సార్. ముందుగా గజేంద్ర గారు అడిగిన కొన్ని పాయింట్స్ కి నేను సమాధానం చెప్తాను. ఈవీఎంలు ట్యాంపరింగ్ అన్నారు, అన్ని చెప్తాను సార్, అన్ని చెప్తాను, ఆయన అన్నవి అన్ని చెప్తాను సార్, అన్ని చెప్తాను. ఈవీఎంలు ట్యాంపరింగ్ అన్నారు 2019 లో, మరి 151 వచ్చినప్పుడు వీళ్ళు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయలేదు, అప్పుడు మాత్రం ప్రజా తీర్పు అన్నారు. దాని తర్వాత తిరుపతి బై ఎలక్షన్స్ లో ఎంత పబ్లిక్ గా పక్క రాష్ట్రాల నుంచి, పక్క జిల్లాల నుంచి చెప్పేటప్పుడు సమాధానం చెప్తా, తర్వాత మీరు మాట్లాడండి.
గురించి మాట్లాడినప్పుడు దానికి నేను మీరు ఎదుటి వాళ్ళు ఎందుకు వినలేకపోతున్నారు, మీకు ఆ ధైర్యం లేదా? మీరు మీ టైం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి, మా టైం వచ్చినప్పుడు మమ్మల్ని మాట్లాడినవ్వండి, క్రాస్ నాకొద్దు. తిరుపతి బై ఎలక్షన్స్ ఓన్లీ 2024 ఎలక్షన్స్ లో మాత్రం ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిపోయిందా? ఏమాట్లాడుతున్నారు సుజాత గారు? అది వేరే డిబేట్ పెట్టుకుందాం, ఒక గంట తర్వాత అరగంట తర్వాత మాట్లాడుకుందాం. నేను మాట్లాడతా దాని గురించి నేను అడుగుతాను. మీరేంటంటే ఈ ప్రధానంగా మనం తీసుకున్న డిబేట్ టాపిక్ పైన మీరు సమాధానం చెప్పండి. ఆయన ఎట్లాంటి ప్రశ్నలు అడగాలి ఆ ఈవీఎంలకు సంబంధించి నేను అడుగుతాను. ఆయన రెడీగా ఉంటారు, ఓకే? కావాలంటే ఒక 5 నిమిషాలు ఆయనకి ఎక్స్ట్రా ఇచ్చి మరీ నేను ఆ క్వశ్చన్స్ అడుగుతాను. రైట్, మీరు రెస్పాండ్ అవ్వండి. సార్, ఎటువంటి ఆధారాలు లేని కేసులు అంటున్నారు, అది ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న కూటమి నాయకులు ఏదో ఆధారాలు లేని కేసు పెట్టారో అనుకుందాం మీరు చెప్తున్నట్టు. మరి కొంగనూరు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి వైసీపీ నాయకులు చేసిన అక్కడ పెద్దిరెడ్డి చేసిన భూదందాల గురించి వాళ్ళు అర్జీలు ఇస్తున్నారు, దానికి ఏంటారు? ప్రజలందరూ కూడా మీ మీద సాక్షిగట్టి వెల్లువలో వచ్చేసి మా భూమి దోచేశారు, అర ఎకరం దగ్గర నుంచి 100 ఎకరాల వరకు దోచేస్తారని ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు అర్జీలు ఇస్తున్నారు, దానికి ఏమంటారు వీళ్ళు? కొంచెం మాట్లాడేదానికి అర్థం ఉండదు సార్. ఈ రోజు తెలబోతు మీ అందరికి అక్రమార్కులకి ఉంది త్వరలోనే, మరి ముందే కంగారు ఉంది, మాకు శిక్షలు వేయండి, మమ్మల్ని తీసుకెళ్లి జైల్లో పడేయండి, ఒక్కసారిగా అరెస్ట్ చేస్తే దానిలోంచి కూడా సంపూర్తి పొందాలనుకునే ఒక కుయుక్తి కుట్రలు కలిగిన జగన్ టీము అరెస్ట్ చేస్తే కక్ష సాధింపు ఒక కొత్త డ్రామా ప్లాన్ వేసుకున్నారేమో, ఆ డ్రామా సాగట్లేదేమో. జగన్మోహన్ రెడ్డి గారిని అండ్ టీమ్ ని మొత్తం అందరినీ ఒక్కసారి లోపల వేయకుండా చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కరిని అది పగటిబట్టిగా చాలా అన్ని ఆధారాలతో సహా వాళ్ళని అరెస్ట్ చేయడానికి అలాగే అధికారం తీసుకుంటే కనుక సార్ మీకు వ్యవస్థల్ని ఎంత గొప్పనైజ్ చేశారంటే క్రైమ్ ని లీగలైజ్ చేసే ఒక వ్యవస్థలు అరెస్ట్ చేయడం మొదలు పెడితే, తప్పు చేసిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయడం మొదలు పెడితే 75% లోపల ఉంటారు సార్, జైలు కూడా సరిపోవు. కిరణ్ గారు చెప్పినట్టు సరిపోవని వాళ్ళని మార్చు పద్ధతిలో పెట్టుకోవాలి, వీళ్ళని వీళ్ళు భయపెట్టో ఇంకేదో వ్యవస్థల్ని అది మేనేజ్ చేశారు, వాళ్ళందరినీ శిక్షించుకుంటూ పోతుంటే ఇప్పుడు పరిపాలన కొత్త జైలు కట్టమనండి అవసరం వస్తే అంత కారణంగా, అంటే సరిగా లేకపోతే కింద టీం అంతా ఎలా తయారవుతుందంటే అలా తయారైంది, కాబట్టి వాళ్ళందరినీ మార్చడం సాధ్యమయ్యే పని కాదు. అందులోకి మెయిన్ చాలా ఎవరైతే కల్ప్రిట్స్ ఉంటారో చట్టాలను చేతుల్లోకి తీసుకుని ప్రభుత్వానికి ఒక ముఖ్యమంత్రి గారికి బానిసల్లాగా మారిపోయి పనిచేశారు, వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. అంటే ప్రతి శిక్షించుకుంటూ పోతే అయితే అది సాధ్యమయ్యే పని కాదండి, వారిని ఎవరిని కోరుతారు, వాళ్ళ మీద ఇంకొక చర్యలు ఉంటాయో, వాళ్ళ మీద బదిలీలు ఉంటాయో, ఇంకేదో ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి, వదిలే సమస్య లేదు. కానీ ఒక్కసారి అందరినీ తీసుకెళ్లి లోపల వేసేస్తే పరిపాలన కూడా సరిపోదు సాగదండి అటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి అండదండలు చూసుకుని సోషల్ మీడియాలో కానీ అలాగే బయట కానీ రెచ్చిపోయిన వాళ్ళ మూక ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకెళ్లి లోపల పడేయడం ఖాయం. ఇప్పుడు కంగారు పడక్కర్లేదండి, ఒక్కరు బయటకు వస్తున్నారు, చర్యలు ఉంటాయండి.